ప్రియ సహోదరి నా సహోదరులారా, అయితే ఈ వాక్యము నీకే. ఈ వాక్యాన్ని మొదటి నుండి చివరి వరకు చూడు. ఖచ్చితంగా నీ హృదయంలో నీ మనసులో ఉన్న ప్రశ్నలకు దేవుడు జవాబిస్తాడు. వింటావు కదా. ఈరోజు వాక్య అంశము కీర్తనల గ్రంథము 105:19. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ప్రియమైన సహోదరి నా సహోదరులారా, ఆది కాండము 37 నుండి 41 వరకు యోసేపు జీవితంలో జరిగిన చరిత్రను, యోసేపు ఐగుప్తు రాజ్య సింహాసనం ఎక్కేంత వరకు జరిగిన చరిత్రను దేవుడు కీర్తనల గ్రంథంలో ఏ విధముగా పొందుపరిచాడు అంటే, యోసేపుకి కలలు ఇచ్చినప్పుడు ఆ కలలు ఇచ్చినది మొదలుకొని యోసేపుని పరిశోధించటం దేవుని వాక్కు ప్రారంభమైందని సెలవిచ్చాడు. అంటే దేవుని వాక్కు అనగా యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు యోసేపుని కల ద్వారా దర్శించినది మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారు యోసేపుని పరిశోధించటం ప్రారంభించాడు. దేవుని కలను, దేవుని దర్శనాన్ని, దేవుని వాగ్దానాన్ని, దేవుని పిలుపుని, దేవుని చిత్తాన్ని ఎవరైతే గుర్తెరిగి దేవుని పిలుపును పొందుకుంటారో, బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 109:8 ప్రకారం, యెషయా గ్రంథం 22:19 ప్రకారం, అపొస్తలుల కార్యములు 1:20 ప్రకారం ఉద్యోగం పొందినట్లే. భూ సంబంధమైన ఉద్యోగం కాదు, పరలోక సంబంధమైన ఉద్యోగం. అంటే ఇస్కరియోతి యూదా తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు అని అక్కడ వ్రాయబడి ఉండిద్ది. అంటే దేవుని దర్శనం, దేవుని పిలుపు, దేవుని చిత్తం, దేవుని వాగ్దానం, దేవుని కల దేవుడు బైబిల్లో దేనితో పోల్చాడంటే ఉద్యోగంతో పోల్చాడు. కాబట్టి యోసేపుకి దేవుడు పరలోకపు ఉద్యోగం ఇచ్చాడు, దర్శనం కల ద్వారా ఇచ్చాడు, ఇప్పుడు ఉద్యోగాన్ని పొందుకున్నాడు. ఆది కాండ 37:7 ప్రకారం యోసేపుని దేవుడు కల ద్వారా మొట్టమొదటగా 17 వయసులో ఉన్న యోసేపును దర్శించాడు. యోసేపుకి ఎప్పుడైతే కల వచ్చిందో యోసేపుని దేవుడైన యెహోవా పరిశోధించడం ప్రారంభించాడు. ఇక రెండవదిగా చూస్తే ఆది కాండ 37:9 ప్రకారం దేవుడు మరొక కలతో యోసేపును దర్శించాడు. అంటే యోసేపుకి మొదటిచ్చిన కలను యోసేపు నమ్మాడు కాబట్టి దేవుడు రెండోసారి కలను ఇవ్వటానికి పూనుకున్నాడు. యోసేపు గనక దేవుడిచ్చిన మొదటి కలను తన సహోదరులను బట్టి నమ్మకపోతే దేవుడు రెండో కలను ఇచ్చేవాడు కాదు. ఆ కలలో ఏం తెలియజేశాడు అయ్యా అంటే, 11 సూర్యచంద్రులు యోసేపుకి సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాయని చెప్పాడు. మొదటి కలలోనేమో తన అన్నల పనలు యోసేపు పన నిలబడి ఉంటే సాష్టాంగ నమస్కారం చేస్తున్నామని చెప్పాడు. యోసేపు వద్దకు తన సహోదరులు ధాన్యం కోసం వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేస్తారు. ఎప్పుడు సాష్టాంగపడి నమస్కారం చేస్తాడో దేవుడు మొదటి కల్లో చెప్పాడు. రెండో కల్లో వచ్చేలేకే 11 సూర్యచంద్రులు యోసేపుకు సాష్టాంగపడి నమస్కారం చేస్తారు అని చెప్పాడు. అంటే 11 సూర్యచంద్రులు, సూర్యచంద్రులు అంటే యాకోబు అనుకున్నాడు, నేను నీ తల్లి నీకు సాష్టాంగపడి నమస్కారం చేస్తావా, నీ సహోదరు నీకు సాష్టాంగపడి నమస్కారం చేస్తావని యాకోబు కూడా నమ్మలేదు. పైగా యోసేపు సహోదరులు అసూయపడ్డారు. వాస్తవానికి యోసేపు తల్లి గారు చనిపోయారు, అక్కడ యాకోబు పొరపడ్డారు. వాస్తవానికి సూర్యచంద్రులు అనగా, సూర్యచంద్రులు భూమి మీద ఉంటారా ఆకాశంలో ఉంటారండి, దూరంలో ఉంటారా? సూర్యచంద్రులు దూరంలో ఆకాశంలో ఉంటారు. అంటే దూరదేశము, విగ్రహారాధన చేసే దేశంలో 11 సహోదరులు యోసేపుకు సాష్టాంగపడి నమస్కారం చేస్తారని దేవుడు సెలవిచ్చాడు. ఎన్ని సంవత్సరాల్లో జరిగింది అని, ఈ దర్శనం నెరవేర్పు జరిగింది అని చెప్పాడా అంటే చెప్పాడు. ఎలాగ చెప్పాడు? 11 ప్లస్ సూర్యచంద్రులు 2 = 13. అంటే యోసేపుకు దర్శనం వచ్చింది 17. మరి సూర్యచంద్రులు నక్షత్రాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? ఆది కాండం 14:14 ప్రకారం నక్షత్రాలు, సూర్యచంద్రులు దినములకు, మాసాలకు, సంవత్సరాలకి సూచనలుగా ఉండే. అంటే 11 + 2 = 13 + 17 = 30. అంటే యోసేపుకి 30 వయసులో దేవుడిచ్చిన కలలు నెరవేరతాయి. అప్పుడు ధాన్యం కొరకు నీ సహోదరులు వచ్చి నీ ముందు సాష్టాంగపడి నమస్కారం చేస్తారు. అంతేకాదు, ఆ అన్ని దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు కూడా యోసేపుకి సాష్టాంగపడి నమస్కారం చేస్తాడని దేవుడు రెండవ కల ద్వారా కూడా చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు రెండో కలను తన సహోదరులు నమ్మిన నమ్మకపోయినా, తన తండ్రి గారు నమ్మిన నమ్మకపోయినా, యోసేపు దేవుని
దర్శనాన్ని కలను నమ్మాడు. ఈరోజు నీవు దేవుడు నిన్ను పిలిచిన పిలుపుని పక్కన పెట్టి, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలను దర్శనాలను కలను పక్కన పెట్టి, ఎందుకు పక్కన పెట్టావు? నీ తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదని, నీ భార్య ఒప్పుకోవట్లేదని, నీ బిడ్డలు ఒప్పుకోవట్లేదని, నీ బంధుమిత్రులు ఒప్పుకోవట్లేదని నువ్వు దేవుని చిత్తాన్ని పక్కన పెడతావా? ఆలోచన చేయి. నీకు బంధువులు ఇచ్చింది ఎవరు? భార్యనిచ్చింది ఎవరు? భర్తనిచ్చింది ఎవరు? తల్లిదండ్రులు ఇచ్చింది ఎవరు? సమస్తాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. ఆ దేవుడే నేను తన పనికి పిలుస్తుంటే పర్లో ఒక ఉద్యోగాన్ని నీకు ఇస్తానంటే, పర్లో ఒక ఉద్యోగాన్ని పక్కన పెట్టి మనుషుల మాటకు లోబడతావా? దేవుని చిత్తం ఎరిగి ఉండి అలాగూ చేయని వారికి అనేకమైన దెబ్బలు తగులుతాయని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియ సహోదరి, నా సహోదరులారా, మరి లే, దేవుని దర్శనాన్ని పట్టుకో, దేవుని కలను పట్టుకో, దేవుని వాగ్దానం పట్టుకొని ముందుకు సాగు. మొదట పరిస్థితులు వ్యతిరేకం వస్తాయేమో, నువ్వు ముందుకు సాగితే ఖచ్చితంగా విజయ పదంలో నడుస్తావు, దేవుడు నిన్ను విజయంలో నడిపిస్తాడు. అంటే యేసేవుని దేవుడు రెండు పరిశోధనలో పాస్ చేశాడు. దేవుడు ఇచ్చిన రెండు కలల్లో యేసేబు నమ్మాడు. యేసేబు అన్నలు నమ్మలేదు, యేసేబు తండ్రి గారు నమ్మలేదు, కానీ యేసేబు ఆ రెండు కలలను నమ్మాడు. నమ్మాల్సింది యేసేపే. ఈరోజు నీ కలను, నీ దర్శనాన్ని, నీ వాగ్దానాన్ని, దేవుని పిలుపుని నమ్మాల్సింది, విశ్వసించాల్సింది, అందులో కొనసాగాల్సింది నీవే. ఇతరుల నమ్మకంతో నీకు అవసరం లేదు అనే విషయాన్ని ఇక్కడ నువ్వు గ్రహించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను.